సో ఇండస్ట్రీలో ఏ విధంగా మీరు గిటార్ అవ్వాలని అనుకుంటున్నారు? కమీడియన్గా కావాలనుకున్నాను, అందరినీ నవ్వియాలి. నేను అందరినీ నవ్వించాను, కమెడియన్ కావాలి. అవును, మరి హీరో అవుతానన్నారు? అవును, అవకాశం వచ్చి హీరోగా అవుతాను. ఏమే దాంట్లో తప్పు? ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపాలన్నారంట మీరు? అవును, ఊపుతాము. ఎందుకు ఊపం వచ్చా? ఒక ఛాన్స్ ఇస్తే చేస్తారా? ఎందుకు చేసి చేస్తాను. ఏ హీరోయిన్ కావాలి మీకు? మరి ఏ హీరోయిన్ పర్వాలేదు, హీరోయిన్ హీరోయిన్ పర్వాలేదు. ఏ ఎవరు వచ్చినా చేస్తాం, మనకేముంది దాంతో. ఓకే సరే, మరి నవరాశాల గురించి ఏదో లాస్ట్ టైం నేర్చుకున్నారని విన్నాను సార్. మీకు వచ్చే నవరాశాల గురించి మీకు తెలుసా? నాకు తెలుసండి. మీరు ముందు మీరు తెలుసుగా మీరు చెప్పండి, మళ్ళీ నేను చెప్తాను. ఏదో మీరు పండిస్తే ఒకసారి చూద్దామని నా ఒపీనియన్ అండి. ముందు మీరు పండించిన మళ్ళీ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు పెద్ద స్టార్ అవ్వాలని వచ్చారు, నవరాశాల్లో ఏదో ఒక రసం చేసి చూపిస్తారని నేను అనుకుంటున్నాను. మరి చూపిస్తాను, ముందు మీకు తెలిసే అడగండి. రసం పిండగలరా మాకోసం? పిండితే తట్టుకోలేమా మీరు? మేము తట్టుకోగలమండి. ఏమో జాగ్రత్తగా కూర్చోవాలేమో, వెళ్ళిపోతారు జాగ్రత్తగా ఉంది. అంటే పబ్లిక్ టాక్ ఏముందంటే ఆవేశం తప్ప ఇంకేం చూపిలేరాయనా అని చెప్పి చాలా మంది అన్నారు. అనుకోని అది మీ ఇష్టం. మీ అడిగే క్వశ్చన్ అంతా ఇంకా మా ఇలాంటి వాళ్ళు నేను రచ్చగొట్టేదానికి మీరు అడుగుతాను. మాకు తెలుసు అండి, ఇండస్ట్రీలో మీరు ఇప్పుడు గిటార్ అవ్వాలని వచ్చారు. అవును, ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ అవుతానంటారు. మరి ఏ డైరెక్టర్ అయినా మీ అవకాశాలు తెలిస్తేనే కదా మీకు ఛాన్స్ ఇవ్వగలుగుతారు. నాకు ఆ రోజు చూపించాను, ఒకటి నేను హీరో అవుతానని అనట్లేదు, కమ్మింగ్ అవుతా అని చెప్పి. అవును, నువ్వు అంటున్నావు, నువ్వు అంటున్నావు అని చెప్పి నేను అంటున్నాను. హీరో వచ్చే అవకాశం హీరో వచ్చాను, ముందు నీకు కమ్మింగ్గా అవుతానుకోవాలి. హీరోయిన్ హీరో పక్కన పెళ్లి క్యారెక్టర్ కానీ ఏదైనా కమ్మింగ్గా కావాలనుకోవాలి. నువ్వే అంటున్నావు హీరో అంటే. అవును, నీకు నీ నోటి పవర్ మంచిది అవుతే నాకు సంతోషమే కదా. ఓ ఒక ఇంటర్వ్యూకి ఒక అన్న పిలిచి ఇలా మంచి మాట చెప్పినాను, నాకు ఎంతో గౌరవంగా నేను బయట చెప్పుకుంటా. ఈ అన్న వల్ల నాకు మంచి లభించింది, నీ సినిమా అవకాశం వచ్చిందని నేను చెప్పుకుంటాను మీ ఛానల్ గురించి. అత్త థ్యాంక్ యూ, మంచి అవకాశం, మంచి బిరుదు ఇచ్చావు నాకు సినిమా అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ మీకు. మరి రాకేష్ మాస్టర్ మీకు ఎలా పరిచయం? పరిచయం మీరు ఎలా పిలిచారు? ఆయన అత్త అత్త పిలిచారు మాస్టర్. ఆయన కూడా అలాగే పిలిచారు. వేరే వాళ్ళు కాలు కలిపి ఇంటర్వ్యూ చేపిస్తాం ఆవేశం సార్ నుంచి వాళ్ళు చెప్తే సరే రమ్మని చేశాడు ఆ మాస్టర్. అలంకృతకి మీకు ఏదో లవ్ అఫైర్ ఉందని విన్నాం మేము. ఉంటుంది బా. ఉందా? ఉంటుంది. మీరు అడగండి సార్. మరి మీరు చేస్తాం చేశారా ఇంటర్వ్యూలో? చూడలే మీరు, చూసాక అడుగుతాను. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో చూసాం పర్సనల్గా ఏదో కలిసారంట, పర్సనల్గా అంటే నడుస్తుందని చెప్పేసి విన్నాను నేను. ఇప్పుడు ఒక అమ్మాయికి ఐ లవ్ చెప్తే ఇంకా లవ్ అయిపోతాయి? ఇంకా ఫ్రెండ్ ఎవరా? పత్తి ఫ్రెండ్ వేరు, లవ్ వేరు కదా. ఫ్రెండ్ ఎందుకు లవ్ వేరు తీసుకుని ఫ్రెండ్గా తీసుకోవచ్చు కదా? మీరు అన్నారు కదా ఇప్పుడు లవ్ ట్రాక్ ఉందంటే ఉంది అన్నారు. అవును, మీరు అంతవరకు ఇట్టే సమాధానం చెప్పాలి మేము. మళ్ళీ ఇట్టే సమాధానం. అసలు ఫ్రెండ్కి లవ్కి తేడా తెలు అంటే లవ్ అని చెప్తే అది కాదండి. ఏమన్నా మీకు అలంకృతకి లవ్ అఫేర్ ఉందంట అన్న, మీరేమన్నారు నడుస్తుంది అన్నారు. సో మరి ఫ్రెండ్షిప్ అంటున్నారు, అది ఫ్రెండ్షిప్పా లేకపోతే లవ్వా? ఫ్రెండ్షిప్ చేస్తే దాన్ని బట్టి నేను క్వశ్చన్ వేస్తా. ఫ్రెండ్షిప్ అని చెప్తున్నాను కదా, ఫ్రెండ్షిప్ అంతే. కలుసుంటారు మామూలుగా? కలసం. మరి ఫ్రెండ్షిప్ అంటున్నారు? అవును, అప్పుడు రెండు ఇంటర్వ్యూలో కలిసాం. ఫ్రెండ్షిప్ ఏమి ఒకసారి కలిసే చాలు, మనుషులు కలిసి ఫ్రెండ్షిప్ చాలు, ఇంకెప్పుడైనా కలవాలని అవసరం ఉందా? అంటే మాకు వచ్చిన టాక్ ప్రకారం కలుస్తుంటారు అంటున్నారు అందుకని. అవునా? మాకు తెలియక మీకు ఎన్ని ఎలా తెలుస్తున్నాయబ్బా? మీరే అన్నారు కదా. అదే మాకు 124 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నాకు అని. వాళ్ళలో కొంతమంది అంటే వాళ్ళకి మీకు కొంతమందికి తెలిసామో. అబ్బో ఏమి లాజిక్ వస్తున్నాను ఆయన మీ యూట్యూబ్ ఛానల్కే వ్యాట్సాప్ చెప్పాలి. మీలాంటి యాంకర్లకి, మీలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడిగే వాళ్ళకి బయట అసలు నువ్వు అడిగావు కదా, నేను అలంకృత బయట తిరుగుతా తాకుండని. మీ ఇద్దరం బయట ఎక్కడైనా తిరుగున్నావా చేసావా? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే నాకు చూపించింది, నేను ఎక్కడే కూర్చుంటాను అది నిజమే ఒప్పుకుంటాను. మీ దగ్గర ఏమి లేవు, ఏం చేయకుండా మాట్లాడుతుంటారు. అసలు ఏమి మీరు క్వశ్చన్లు అడుగుతారు బయట మాకు తాకుండా అది? అంటే ఇందులో ఒక ఫ్రెండ్గా మాట్లాడుతుంటే ఇంకా లవ్ అయిపోతాయి అది ప్రతి ఒక్క మీరు. మీరు ఎందుకు గొప్పపడుతున్నారు అసలు? ఆవేశం. అవును, ఆవేశం కావటం ఉంటుంది. ఆవేశం. అవును అవును అవును. మీ ఇంటర్వ్యూ చేయండి, మీ బయట తీసాం, మీ బయట తీసామా? తర్వాత సవాళ్ళు వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. అవును ఇస్తున్నా మీకు. మేము బయట తీసాం, నువ్వు చూసావా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నువ్వు చూపించు మాట్లాడు. ఏం లేక నేను ఊరికినైతే అది అలంకృత మీరు బాగా క్లోజ్ అని చెప్పేసి కూడా విన్నాం మేము, అందుకని చెప్పేసి అడిగాను. ఏ యాంకర్ పుచ్చుకో, మీ ఏం క్వశ్చన్ అవుతుంది, మీ ఏం అవుతుంది మీరు? ఇంతకు మీరు ఆ యాంకర్ వచ్చా ఎన్ని వచ్చు బయట దిగితే అని మేము బయట దిగుతుందా? చూపించా ఏం లేక నువ్వు ఊహించే మాట్లాడుతుంటో నీకే సాగను. సరే సరే, ఇంటర్వ్యూ ఇంకొకసారి ఇంటర్వ్యూ పిలిచాము బాబు.
నువ్వు బాగా మాట్లాడు, నిన్ను ఎవరు ఎంక పెట్టినా మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నా యాంకరింగ్ గురించి మీరు పక్కన పెట్టండి, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అడగండి నాయన. మీరు ప్రతి దానికి ఆవేశపడుతున్నారు, పేరు ఆవేశం స్టార్ ఏమో, ఇట్లా ఆవేశపడతాంటే ఏం రాదండి. వచ్చారు మాకు వస్తారు, మీకేం మీకు అవసరం లేదు. మీ దగ్గర నాకు ఇప్పుడు నవరసాలు మాకు ఏ రసం పండిమంటారు? ఇక్కడ చూపించాను అదే నవరసాలు. ఇవి ఒకటే చూపిస్తున్నా, ఆవేశం ఒకటే చూపిస్తున్నారు మీరు. ఇంకా ఇంకా ఎనిమిది ఉన్నాయి బాకీ. ఎనిమిది ఉన్నాయి. నీకు నవరసాలు పేర్లు చేశాను, నువ్వు నీ ఒకటి చేసావు, నువ్వు చేయి. నీకు ఒకటేనే వచ్చా? అరే నేను ఇంటర్వ్యూ చేసేవాళ్ళండి. అంటే మీ దగ్గర తెలియదు అడిగేవాళ్ళు. ఇప్పుడు ప్రమోట్ అవుతానని మీరు డబ్బులు మాకు వస్తాయి అంటున్నారు కదా, మీరే క్వశ్చన్. దాని పక్కన పెట్టి ఇంకొకటి, ఇప్పుడు మేము ఉన్నాం, రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు కూడా తెలియదు కదా. అడిగేదానికి పేర్లు అయ్యి అక్కడ మీకు నవరసాలు చేశాను. పాట పాడ నేను చూసి పాట రాదు, మూడు రాదు వచ్చాక ఉన్నారు. ఏమి మూడు రాదు అంటే లేడీ యాంకర్స్ అడిగితేనే పాడతారా, మాలాంటి యాంకర్స్ అడిగితే పాడరా? అదే నీ గురించి ఒక పాట ఆలోచిస్తున్నాను, ఏం పాట పాడాలి అని. పచ్చ పొట్టేశాన్ని మాత్రం పాడకండి. అయ్యో అది బాగుండలే మా అన్న పాట. ప్రభాస్ ఆలోచించు. ప్రభాస్ ఫ్యాన్ మీరు? పాట పాడలా ఇంకా మీరు? అందుకని ఆలోచించుతున్నాను ఏం పాట పాడాలి మీకు అని ఆలోచించుకుంటున్నారా? ముహూర్తం కావాలి. ముహూర్తం కావాలి. బ్రహ్మాండంగా ఉంది ముహూర్తం ఇప్పుడు. ఇప్పుడా కరుణా తెలంగాణ ముహూర్తాలు ఎవరున్నాయి ఇప్పుడు? అన్ని బయట పాట మాత్రం పాడట్లేదు. అదే లేడీ యాంకర్స్ అడిగితే మాత్రం పాడతారు, మేము అడిగితే పాడరు. ఆవేశ పాడద్దన్నా? ఆవేశం మీరు పడతాను, నేను కాదు. నేను ఆవేశమే, నువ్వు ఎలా అడుగుతావు మాకు తెలిసిలే పాట పాడతాను. సరే ఆవేశపడితే కూర్చోరు మీరు, మీకు కూర్చుంటామని. కానీ మీ అంటే చూసాం కానీ ఎన్నాళ్ళ గుర్తొచ్చేవానా, ఎన్నాళ్ళ దంకుంటావు పైన, చుక్కల్లో వచ్చావే చూసుల్లిపోతావే, అసంగా నీతోడే చిన్నాడు చేరి తీసుకోనా, నువ్వు వచ్చానంతే నేను దంతానా, తగటికి దగ్గరితో అన్నా నీకోసమే పండి. ఎవరి గురించి అలంకరణ గురించి పడలేదు? ప్రతి దానికి ఇంకొక దొరికినైనా ప్రతి ఒక్కరు అలంకృత కోసం పడినావా? అది అంటారు నీ పాయ నీకోసం అన్నా అలంకృత కోసం. నేను అబ్బాయి గురించి పాడుకుంటా. ఏమో నువ్వు అభిమానంతో అడిగావు మా అన్నవాడిని పాడినాను, ఓకేనన్నా? ఏదైనా డైలాగ్ చెప్పండి. ప్రభాస్ మీ అన్నగారు ఫ్యాన్ అన్నారు, ప్రభాస్ పెద్ద ఫ్యాన్ అంటున్నారు మీరు. ఏదైనా ప్రభాస్ డైలాగ్ ఒకటి, ఛత్రపతి డైలాగ్ ఒకటి చెప్తారా? ఛత్రపతి డైలాగ్ ఈడిపోతే ఓడి ఓడిపోతే ఎవరైనా అడ్డుగా వచ్చితే ఎగ్గపడితే. సూపర్. ఇదే డైలాగ్ కొద్దిగా నవ్వుతూ చెప్పండి. నా దగ్గర నవలాసాలు చేపిస్తున్నాను, నాకు అర్థమవుతుంది ఇదే నవలాసాలు అన్న, తెలుసుకోండి. ఇవే నవరసాలను ముందు తెలుసుకోమంటున్నారా? అదే నవరసాలు మీరు ముందే అత్తగారు ఎత్తగారు చూపిస్తే ఇది కోపం నవ్వుతాను కదా. ఈడు పట్టు ఊరు ఎవరైనా ఎవరైనా అడ్డకాయనికి వచ్చి ఎక్కపడితే పసక్ పసక్. అబ్బా మరి మీరు ప్రభాస్ ఫ్యాన్, కలిసే అవకాశం వస్తే కలుస్తారు ప్రభాస్ గారిని? అంతకన్నా భాగ్యం మీ వల్ల కలుస్తున్నాను. నేను ఒక అభిమానంతో నీకు సెల్యూట్ కొట్టుకుంటా ఎప్పుడైనా బయటకు వచ్చి. నాకు సెల్యూట్ కొడతారు మీరు కలిసి? మిమ్మల్ని కలిస్తే నాకెందుకు సెల్యూట్ కొడతారు? అంటే మీరు నన్ను ప్రభాస్ని కల్పిస్తాను మీ ఇంటర్వ్యూ వల్ల. నా ఇంటర్వ్యూ వల్ల కల్పిస్తారు? అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా. హీరోయిన్ ఎవరండి? నాకు కాజల్ అనుష్క. కాజల్ అనుష్క? కాజల్ అనుష్క ఇద్దరు ఇద్దరు. సో అంటే కలిసే అవకాశం వస్తే కలుస్తారా మిమ్మల్ని? ప్రతి హీరోని హీరో వచ్చితే ఎందుకు గడవన్న కలుస్తాం. ఇప్పుడు మీకు వచ్చే ఛాన్స్ మీకు గడవాలా? మీకు గడవలే, మీరు ఎందుకంటే మీరు పెద్ద టోపు కదా. నేను వచ్చే కలుస్తావు అది మాత్రం నేను నిజం చెప్పాను. ఇప్పుడు ఇండస్ట్రీలో వెళ్దాం అనుకుంటున్నారు కదా? అవునన్నా. జిమ్ అలాంటివి ఏమైనా జాయిన్ అయ్యే ఛాన్సెస్ అంటే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఏమో మీరు అంత బాడీ బిల్డింగ్ అంటే ఇండస్ట్రీ అంటే కొద్దిగా బాడీ కావాలంటారు కదా. ఎలా అయినా చెప్పవచ్చు కమ్యూనింగ్. ఇలా అయినా పర్వాలేదు నాకు, ఎలా అయినా ఉంటుంది. మీరు హీరో అవ్వాలంటున్నారు, ఇండస్ట్రీని వెళ్దామని వచ్చారంటున్నారు, మరి నా కోసం తొలగొట్టేవాడి నువ్వు. థ్యాంక్ యూ. మీరు ఆవేశం కదా, మాకు కూడా ఊపి వస్తుంది అనమాట. ఊపా? ఏం ఊపి వస్తుంది, ఊపేస్తున్నావు అందరం. నేను ఊపట్లేదు కానీ మీరు అన్నారు కదా ఇట్లా తొడగొట్టి చెప్పారంట కదా, మరి ఇండస్ట్రీని ఒక ఊపి ఊపుతా అని చెప్పేసి. మరి హీరో కావాలంటే బాడీ బిల్డింగ్ అవి చేయాలి, జిమ్ లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అవుతాం అన్న, జాయిన్ అవుతాం. నువ్వు చెప్పావు అవుతారు జిమ్ లో బాడీ బిల్డ్ చేస్తారు? చేస్తాం. సో మీ ఫ్యాన్స్ కి మీ ఫుడ్ సీక్రెట్ ఏమైనా చెప్పగలుగుతారా?
ఫుడ్ అన్న తినేదే తింటాం మేము ఇక్కడ కదండి. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటారు మీరు 1,84,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటున్నారు మరి. ఇంకా సో మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చెప్తే మీ ఇంటర్వ్యూలో ఇదిగా అవుతున్నాయి, ఫుడ్ గురించిగా అవుతున్నాయి. చూడండి ఆయన ఎక్కడ లేని ఇది. ఇంటర్వ్యూ అయిన తర్వాత డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి ఫుడ్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పట్లేదా ఆయన ఫుడ్ జిమ్కి వెళ్ళినప్పుడు బాడీ బిల్డ్ చేసినప్పుడు ముద్దరు సినిమా అప్పుడే చెప్పారు ఆయన ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటారని. మరి అలాగే మీరు కూడా జిమ్కి వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు ఫుడ్ అలవాట్లు అంటే ఇప్పుడున్న అలవాట్లు ఏంటి, తర్వాత ఏం పెట్టుకుంటారు అని చెప్పి అడుగుతున్నాను. అయిపోయినా క్వశ్చన్ అయిపోయిందా? ఓకే అన్న, నేను జిమ్కి ఇంకా వెళ్ళాలి, వెళ్ళినాక డిసైడ్ చేసుకుంటాను ఏమేమి తీసుకోవాలి అనేది. ఒక ఇప్పుడు మాత్రం అందరం అయ్యేది ఎంత కాబట్టి మేము పొద్దునే టిఫిన్ అన్నం మధ్యాహ్నం అయ్యేది ఎంతం, అందుకని నేను ఎత్తున్నాను. నా ఫ్యామిలీ నాకు బాగుంది సో నాకు జిమ్కి వెళ్ళాను, జిమ్కి వెళ్తాను చిన్నమని అంటున్నాను కదా వెళ్ళాలి, వెళ్ళినాక అన్నీ తీసుకుంటాను.